శ్రీకృష్ణుడు అవతరించి ఉంటుండగా నందవ్రజంలో ఆయన నామం తప్ప వేరొక నామం స్మరిస్తారా అంటూ అక్కడ ఉండేటటువంటి కొంతమంది ఒక పక్షాన్ని వహించారు ఏం ఎందుకు చెప్పకూడదు కనుక గుణాల్లో గొప్పవాడు సౌందర్యంలో గొప్పవాడు యోగ్యతల్లో గొప్పవాడు ఎన్ని ఉంటుండగా ఆయన నామాన్ని కీర్తించడానికి ఏమిటి ఆటంకం కనుక అంటూ ఒక పక్షం రామచంద్రుణ్ణి స్మరించడానికి బయలుదేరారు ఇట్లా రామపక్షం కృష్ణపక్షం అంటూ రెండు పక్షాలైపోయాయి రామపక్షం వారు రాముడి యోగ్యతల్ని చెబుతూ రాముడి గుణాలను కీర్తించడం ప్రారంభించారు కృష్ణపక్షం వారు రాముడిలో దోషాలుగా కనిపించే వాటిని చెప్పి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని వారు కీర్తించడం ప్రారంభించారు కృష్ణుడిలో ఉండేటటువంటి లోపాలను చూపిస్తూ రామపక్షం వారు రాముణ్ణి కీర్తించడం ప్రారంభించారు ఇలా అంత పెద్ద కలకలం అయిపోయిందన్నమాట ఇక ఏమవుతుందో తెలియని స్థితి ఏర్పడితే వారిరువురిని కూడా ఒక పెద్ద అక్కడ ఉండేటటువంటి ఆమె సమర్థించి ఇరువురిని కూడా సమన్వయపరిచి ముందుకి ప్రయాణం సాగిస్తుంది అది ఎట్లా జరిగిందో కొంచెం మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి మనకు కూడా రాముడిలో ఏవో కొన్ని లోపాలని కృష్ణుల్లో ఏవో కొన్ని లోపాలు అన్నట్టుగా మనకు అనిపిస్తుంటాయి అదే వారికి అనిపించింది అయితే వారికి చెప్పిన సమాధానాలు మనకు కూడా తెలియటం మంచిది మన పెద్దలు ఇతిహాసాలు పురాణాలు వంటి వాటిల్లో భగవంతుని యొక్క గుణ కీర్తన చేస్తూ భగవత్ చేష్టనని మనకు చూపిస్తూ తద్వారా మనం తెలుసుకోవలసినటువంటి తత్వాన్ని మనం నేర్వవలసినటువంటి ఆచరణని మనకి నేర్పి నేర్పుతూ ఉంటారన్నమాట శ్రీరామచంద్రుడు చక్కటి అందంలో తీటు లేనివాడు పురుషుల్లో అందగాడు అంటే రామచంద్రుడే పుంసాం మోహన రూపుడు పురుషులకు కూడా మోహాన్ని కలిగించేటంతా అందం కలిగినటువంటి వాడు అంటూ రామపక్షం వారు దేంట్లో ఆయన లోటు కనుక కనుక రాముడు అందగాడు అంటూ రామ సౌందర్యాన్ని కీర్తించారు కృష్ణపక్షం వారేం తీసిపోయిన వారు కారు అందంలో రాముడా గొప్పవాడు శ్రీకృష్ణుడు మురళిని వాయిస్తూ ముందుల యొక్క వాకిటలో ఆయన సంచరిస్తూ ఉంటే వారంతా తమ వ్రతాలు మరచి తమ జపాలు మరచి తమ యొక్క యజ్ఞాలని మరచి శ్రీకృష్ణునే అట్లా సేవిస్తూ ఉండిపోయారు అని మనం వినలేదా అందంలో ఈయన మణిని కూడా వంచేటటువంటి మణిని కూడా గెలవగలిగినటువంటి మణి విడంబిని తస్య మనోహరే వపుషి అంటూ కీర్తించడం మనం వినలేదా చేత అందంలో మనవాడు దేనికి తీసిపోనివాడు లేదండి రామచంద్రుడు గొప్ప కరుణా హృదయుడు ఒక స్త్రీకి కలిగే కష్టానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఆయన సముద్రాన్ని దాటడానికి సేతు నిర్మాణం చేయించి ఒంటరిగా రావణాసుడితో పోరు సలిపి ఎంత కష్టపడ్డాడు కనుక కారుణ్యంలో రాముణ్ణి మించిన వాళ్ళు ఎవరున్నారు కనుక కరుణా కాకుత్స్థహ అని కదా అంటారు ఆహాహా ఊరుకోండు ఊరుకోండి అంటారు మన కృష్ణపక్షం వాళ్ళు కారుణ్యంలో ఆయన ఆయన మొదట చంపింది ఎవరని రామచంద్రుడు అస్త్ర అభ్యాసం చేసిన తర్వాత మొట్టమొదట చేసిన బోణి ఆయన తాటక సంహారం ఒక స్త్రీనే కదా సంహరించడం మీ వాడు మాత్రం ఆ పని చేయలే అంటారు వెంటనే శ్రీకృష్ణుడు కూడా రాక్షసంహారానికి ఆరంభం తోటే కదా అదేమిటో ఆశ్చర్యం ఆయనే ఒక స్త్రీ సంహారంతోటే ఈయన ఒక స్త్రీ సంహారంతోటే తమ యొక్క లోకరక్షణ కార్యాన్ని ఆరంభించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది రామచంద్రుడు కారుణ్యమూర్తి అనేది చాలా ప్రసిద్ధమైనటువంటిది కానీ ఏమిటి కారుణ్యం ఆయనలో సీతమ్మని గర్భవతిగా ఉండగా వనంలో వదిలిపెట్టేశాడు చివర అదే కారుణ్యం శూర్పణగ పాపం ఒక రాక్షస స్త్రీ తనని కోరి వస్తే ముక్కు చెవులు కోయించారు అదే కారుణ్యం అంటారు కృష్ణపక్షం వాళ్ళు అయితే దానికి పాపం సమర్థించుకున్న రామపక్షం వాళ్ళు కాదయా రాముడు సీతమ్మని వదిలిపెట్టాడంటే రాముడికి సీతమ్మ మీద సీతమ్మకి రాముడి మీద ప్రేమ ఉన్న లోకానికి కలిగినటువంటి ఒక సంశయాన్ని తొలగించడానికి తనని తాను శిక్షించుకోవడం అనేటటువంటిదే రామచంద్రుడి యొక్క లక్షణం రాజు అంటే లోకాన్ని రంజింపచేయువాడు లోకాన్ని అంటే లోకంలో నూరు శాతము ఆనందించగలిగితేనే తాను పాలకుడు కావాలి తప్ప ఏ కొద్ది మంది ఆనందించకపోయినా తాను రాజుగా ఉండ తగదు అనేదే తప్ప మెజారిటీ ఉంది కదా నేను రాజుని అనుకునే మనస్తత్వం కాదు ఆ రోజుల్లో అందుకే ఒక్కడన్న మాటకి రామచంద్రుడు వారిలోనే మార్పు రావాలి తప్ప తనేదో నిరూపించుకోవడం కాదు చేయవలసింది అని కష్టపడితే తాను సీత కష్టపడతాం కానీ లోకం అంతా కూడా ఆ భావనతోటి ఉండడం అలా ఉండనివ్వడం తనకి సబబు కాదు మంచి ఎంత చేసినా లోకంలో వ్యాపించదు కానీ చెడు కాస్త చేస్తే చాలు లోకంలో ఎంతో వ్యాపించిపోతూ ఉంటుంది అందుకే ఆ వేళ ఒక్కడన్న మాటకి సభలో ఎందరో ఉన్నారు మిగిలిన వారెందరో విన్నారు కానీ ఎవరు కూడా ఒక మాట మాట్లాడలేదు సీతమ్మని పంపించి వేసిన తర్వాత కూడా ఎవరు రామా ఎందుకు ఇట్లా జరిగింది అంటూ సీతమ్మని సమర్థించే ప్రయత్నం చేసిన వారు కనిపించరు అంటే అందరిలోనూ సీతమ్మ మీద ఒక రకమైనటువంటి భావన ఉంది అది ఎవడో ఒకటి ద్వారా ఒక సమయంలో అది పైకి పెళ్ళుబికింది ఇది గుర్తించాడు కనుక రామచంద్రుడు సీతమ్మని వదలవాల్సి వచ్చింది లోకం కోసం లోక శ్రేయస్సుని కాంక్షిస్తూ తనకి తాను అవసరమైతే శిక్ష వేసుకునే మనస్తత్వం కనుక చేశాడు రామచంద్రుడు ఆ పని ఇక శూర్పణకని అంటారా రామచంద్రుడికి స్త్రీలంటే భయం మీ కృష్ణుడిలాగా మా రాముడు ఆడవాళ్ళని ఏడిపించేవాడు అల్లరి పెట్టేటటువంటి మనస్తత్వం కానే కాదు అందుకే తాను ఆ స్త్రీ వస్తే లక్ష్మణుని దాని సంగతి చూడమని చెప్పి దాని ఆపదని తొలగించుకోవలసి వచ్చింది కనుక కారుణ్యమూర్తి మా స్వామి రామచంద్రుడు కాదు కాదు కారుణ్యంలో మా స్వామి శ్రీ కృష్ణుడికి సాటి మరెవ్వరూ లేరు నరకాసురుని తాను సంహరించినప్పుడు వారందరూ కూడా తమ గతి ఏమి అని ప్రార్థన చేస్తే వారందరినీ కూడా రక్షించే బాధ్యతను స్వీకరించినటువంటి స్వామి మా శ్రీకృష్ణుడు కారుణ్యంలో ఈయనే గొప్పవాడు నిజానికి రామచంద్రుడి యొక్క కారుణ్యం కాకాసుర రక్షణలో మనకి తెలియచేస్తాను కాకాసురుని వధించాలి అని అనుకున్నాడు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదానికి కాని వచ్చి పాదాలని ఆశ్రయిస్తే వదిలేస్తాను అని అన్నాడు రావణాసురుడి సోదరుడైనటువంటి విభీషణుడు వచ్చి ఆశ్రయిస్తే సరే వాణ్ణి అనుగ్రహిస్తాను అని తనకి సోదరుడు లాగా స్వీకరించాడు ఉంటారా ఎవరనే ఇట్లాంటి మహానుభావులు కృష్ణపక్షం వాడు చెప్తున్నారు ఓహోహోహో అది కూడా పెద్ద గొప్పైనా కాకాసురుణ్ణి రక్షించడానికి ముల్లోకాలు త్రిప్పేటట్టుగా భయపెట్టి అప్పుడు కాపాడాడే విభీషణ్ణి రక్షించడానికి సుగ్రీవాది వానరులందరితోటి పెద్ద చర్చ చేసి అప్పుడు వాడిని రక్షించాల్సి వచ్చింది ఇది ఆయన చేసినటువంటి పని అంటే రామచంద్రుడికి కారుణ్య రసం అనేటటువంటిది వెంట వెంటనే పనిచేదు ఆయనకంటే సీతమ్మకు ఉండేటువంటి కారుణ్య రసం చాలా ఎక్కువ రాక్షస స్త్రీలందరినీ కూడా వారు ప్రార్థించని అవసరం లేకుండానే అనుగ్రహించింది కదా ఆవిడ శ్రీకృష్ణుడికి కారుణ్యం ఉన్నమాట వాస్తవం కానీ మనవాడి ఎప్పుడు ఎవరిని ఏ విధంగా దండించాలో రక్షించాలో స్పష్టంగా తెలుసు రామచంద్రుడికి పాపం ఎప్పుడూ రెండు మాటలు మాట్లాడు ఒక్క మాట మాట్లాడతాడు ఆడిన మాటకి కట్టుబడి ఉంటాడు ఇదే పాపం ఆయనకి తెలుసును కానీ భగవంతుడు మనకి బుద్ధినిచ్చింది దేనికోసం ఆలోచించి ఆయా కార్యం జరగడానికి తగినట్టుగా అయితే కాస్త ఇటో అటో ఫ్లెక్సిబిలిటీస్ ఉండాలి అనే విషయం పాపం రామచంద్రుడికి తెలియదు నేను ప్రాణమైనా ఇచ్చేస్తానంటాడు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతాడు అలా చేయడానికైతే మనిషి కావాల్సిన అవసరం ఏంటి ఒక యంత్రమైనా చాలు కదా కనుక ఎక్కడ మాట ఆడవచ్చు ఎక్కడ మాటని తప్పవచ్చును అనే విషయం స్పష్టంగా తెలిసినవాడు అవసరమైతే ఒకవేళ అబద్ధం ఆడైనప్పటికీ కార్యం జరిపించడం అనేది ప్రధానమే తప్ప అది మాటకి నేను కట్టుబడి ఉంటాను ముక్కుకు సూటుగానే నేను పెడతాను అంటే ఎదురుకుండా గోడ ఉండొచ్చు గుమ్మ ఉండొచ్చు అవసరమైతే కాస్త ఇటో అటో జరగవలను అనే విషయం తెలిసినటువంటి మానియుడు అందుకే మా శ్రీకృష్ణుడు మాట ఆడతాడు నిజమే వాస్తవమే ఎస్ నేను ఆయుధం పట్టను అన్నాడు కానీ అవసరమైనప్పుడు ఆయుధం పట్టడం అనేది కూడా తగును అని మనవాడికి తెలుసు అంటే మాట అన్నా అంటాడు మాటని వదిలినా వదిలేస్తాడు అయితే మాట అనడమైనా మాటని వదలడమైనా తన కోసం కాదు తన పంతానికి కాదు ఆశ్రయించినటువంటి వారిని రక్షించడమే లక్ష్యంగా కలిగిన వాడు కనుక దానికోసం ఏమైనా చేస్తాడు తనను ఆశ్రయించింది ఒక స్త్రీ ద్రౌపది గోవిందా అని ఆవిడ పిలిచింది ఎంత రుణపడ్డాడు ఆవిడికి ఆడదానికి చెవులు కోసి పంపించాడు మీవాడు ఆడదాన్ని వదిలిపెట్టాడు మీవాడు కానీ ఒక్క స్త్రీ తనని పిలిచింది ఆపదలో అనే భావం చేత శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడ యొక్క ఆనందం కోసం తాను ఎన్ని చేశాడైనా వనాల్లో వాళ్ళు పడి తిరుగుతుంటే నుండి కాపాడాడు అవసరమైతే సారథ్యం చేశాడు ఏదైనా చేసి ఆవిడికి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టవలే ఆనాడు ద్రౌపదికి కలిగినటువంటి అవమానానికి ఆవిడని రాజ్యం వాళ్ళకి ఏదో వెళ్ళి పాండవులు తమకి నాలుగు ఊళ్ళో లేకపోతే నాలుగు భవనాల్లో కావాలంటే దుర్యోధను ఇచ్చి వేసి ఉండేవాడు కానీ ఆవిడ తన జుట్టుని విప్పి ఈ జుట్టు ముడివడాలంటే దీనికి కొన్ని జరగవలసిన ఉన్నాయి ఆ వేళ తన పట్టి లాగినటువంటి దు యొక్క వక్షం చీరాలి తనని వచ్చి ఒడిలో కూర్చోమని పిలిచినటువంటి ఆ దుర్యోధనుడి యొక్క తొడ విరగవలే ఇవి రెండు జరగాలి ఇవి రెండు జరగకుండా పాపం ధర్మరాజు గారు ఓం శాంతి ఓం శాంతి అని అంటూ ఉంటే ద్రౌపది యొక్క మాటని నెరవేర్చడమే లక్ష్యంగా శ్రీకృష్ణ పరమాత్మ తాను దౌత్యం చేయడానికి వెళ్ళి సంధి కలవకుండా చేసి యుద్ధం జరిగేట్టు చేసి ద్రౌపది యొక్క మాటని నిలపెట్టాడు విడివడ్డ ఆవిడ జుట్టు ముడివడేట్టు చేశాడు దానికోసం అవసరమైతే తాను ఏమైనా చేశాడు అంటే భక్త త్రాణమే లక్ష్యముగా కలిగినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఊరుకుందురు మా వాడు పాలనంటే ప్రాణం తండ్రి గారి యొక్క మనస్సంకల్పాన్ని నెరవేర్చడం కోసం తాను పద్నాలుగేళ్లు ఆడోళ్ల పరి తిరగడం మనం చూడలేదా వెంటనే కృష్ణపక్షం వాడు అందుకున్నారు ఆ తండ్రి మాట పాలించడం రాముడా చేసింది మా కృష్ణుడా పన్నెండు పన్నెండు ఇరవై నాలుగేండ్లు దాటిన తర్వాత రాముడు తండ్రి మాటని పాలించాడు కానీ మా శ్రీకృష్ణుడు జైల్లో పుడుతూ పుడుతూనే నాలుగు చేతులతో శంఖ చక్ర గదా ధారణ చేసి తాను అవతరించినప్పుడు చూసినటువంటి తండ్రికి తల్లికి భయం వేసి ఈ సమాచారం కంసుడికి తెలిసినట్టయితే ఏం ఉపద్రవం చేస్తాడో పరాత్పరుడన్ తెలుసును కానీ చిన్ని రూపంలో కనిపిస్తున్నాడు అందం ఒకచోట రూపుకట్టి కనిపిస్తోంది వెంటనే ప్రేమతోటి భయం వేసింది ఏమవుతుందో కంసుడు ఏం చేస్తాడో అని వారి యొక్క భయాన్ని వ్యక్తం చేస్తూ హే భగవన్ ఉపసంహర సర్వాత్మన్ రూపమేత చతుర్భుయం అంటూ వాళ్ళ తల్లిగారు నా మీద అనుగ్రహంతో ఈ రూపాన్ని ఉపసంహరించుకోవయ్యా అంటూ వారి తండ్రి గారు ప్రార్థన చేస్తే తల్లి తండ్రి చెప్పిన మాటకి పుడుతూ పుడుతూనే కట్టుబడి ఉండి తన నాలుగు చేతుల రూపాన్ని దాచివేసుకున్నాడు రెండు చేతులతో రూపంతోనే తను కనిపిస్తూ ఉండేవాడు అందరికీ కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా పొరపాటున వాటిని బయటికి తీసి కనిపించడం మాట అట్టుంచి సామాన్యంగా తాను మాత్రం ఎప్పుడు రెండు చేతుల రూపంతోనే కనిపించడం మనం భాగవతాది గ్రంథాల్లో దర్శించవచ్చును ఇట్లా తండ్రి వాక్కుని పరిపాలన చేసినటువంటి ఘనత కూడా శ్రీకృష్ణుడికే దక్కుతుంది తప్ప ఇతరులకి కానే కాదు ఇక మీ రాముడు చూడండి ఆయన పాపాలతో వచ్చినా పర్వాలేదంటాడు రక్షించడానికి కానీ మా శ్రీకృష్ణుడు అట్లా కాదు రక్షించడానికి ఒకసారి ఎవరైనా వచ్చినట్టయితే వాడు సర్వధర్మాన్ పరిత్యజ్య పరిపూర్ణంగా తన ఆశ్రయిస్తే వాడిని రక్షించగలను రక్షించి తీరుతాను వాడికి ఇక ఏ రకమైనటువంటి బెంగా అవసరమే లేదు అంటూ ఏమీ లేకుండా ఖాళీగా తన దగ్గరికి రావాలి రక్షణ పొందాలి అంటాడు స్వామి శ్రీకృష్ణుడు ఒకరితోటొకరు ఇట్లా వాదించుకోవడం ప్రారంభించారు అందాల్లో ఆయన గుణాల్లో ఆయన పితృవాక్ పాలనలో ఆయన కారుణ్యంలో ఆయన అంటూ ఇలాగా కృష్ణుడి యోగ్యతలు రాముడి యోగ్యతలు వాదించుకోవడం ప్రారంభించారు రాముడి పక్షం వాళ్ళు ఊరుకోలేదు మీ శ్రీకృష్ణుడికి లోకంలో ఎన్ని చెడు ఉండాలో అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి చూడండి లోకంలో చెడు మూడు జారత్వం చోరత్వం అసత్య భాషణం ఈ మూడు మీ వాడికి ఉన్నాయి అంటే కృష్ణపక్షం వాళ్ళు చెప్తున్నారు తప్పు తప్పు పొరపడ్డారు మీరు జారత్వం చౌరత్వం అనేవి లోకంలో ఉన్నాయి వాటిని తొలగించడానికి తాను తన యొక్క అవతారాన్ని దాల్చి తనకి ఆ పేరు వచ్చినా పర్వాలేదని చేశాడు జారత్వము అంటే ఒకరికి చెంది ఉండేటటువంటి వ్యక్తి మరొకరి విషయంలో ప్రవర్తించడం ఈ జీవులందరూ పరమాత్మకి చెందినవి ఆయన విశ్వపతి అంటూ వేదం చెప్పింది ఆ విశ్వపతికి చెంది ఉండేటటువంటి ఆత్మతత్వాన్ని మనం ఈ లోకంలో ఉండేటటువంటి వీడుకో వాడికో చెందినది అని అనుకుంటూ మనం ప్రవర్తిస్తున్నామే జారత్వం మనం ఈ లోకంలో ఉండే చేత ఏర్పడ్డ శరీరంతో ఇక్కడ మనం ప్రవర్తిస్తుంటే ఇది తగదు అని నిరూపించడానికి తాను ఈ లోకానికంతరిగి పాలకుడు అనేది స్పష్టం చేయడం కోసం తాను వచ్చాడు తన గుణాలను చూపో తన అల్లరిని చూపించో చేష్టలను చూపించో ఏదో రకంగా వారిని తిరిగి తన వైపు తిరిగేటట్టుగా చేసుకోవడమే ఆయన చేసిన పని అంటే తన వస్తువుని తనకే తిరిగేట్టు చేసుకోవడం అది జారత్వం కాదు ఉన్న జాగత్వ లక్షణాన్ని తొలగించడానికి తాను చేసినటువంటి కృత్యం అనేది మనం తెలుసుకోవాలి ఇక చౌర్యం అంటారా ఒకరికి చెందినటువంటి వస్తువుని తనది అని భావించడం చౌర్యం నందగోకులం అంతా ఒకనాడు పల్లేరుకాయల అడవి స్వామి సంకల్పిస్తే అక్కడ గడ్డి మొలిచింది ఆయన సంకల్పిస్తే గోవులు చేరాయి గోవుల్ని తానే పాలించి పాలొచ్చేట్టు చేశాడు పెరుగులు పెరిగేట్టు చేశాడు వెందలు నేతులతో నిండేట్టు చేశాడు కానీ తనకే అందకుండా ఇవి మావి మావి అనుకుంటూ భ్రమించారు భ్రమించారు వారంతా అట్లాంటి వారి దగ్గర చౌర్యంతో తనవైన వస్తువులని తీసుకుని వారు తమవిగా చేసుకుంటూ ఉంటే ఏదో ఒక ప్రయత్నం చేత వారి నుంచి వాటిని తాను మళ్ళీ వెనక్కి తీసుకుని కొంత తగ్గించి వారు చేసినటువంటి ఆ చోర దోషాన్ని తగ్గించాడు అంచేత ఈ ప్రపంచం అంతా అసలు పరమాత్మది కానీ మనకుండేటటువంటి అజ్ఞానం చేత ఇది నాది ఇది నేను ఆర్జించాను అని అనుకుంటూ దాని మీద మమత్వాన్ని మనం పెంచుకుని మనం చూరడం అవుతున్నాం మన చౌర్యాన్ని తాను తొలగించడం కోసం తాను చోరుడనే పేరు పొంది మన యొక్క మనస్సులను కూడా తాను చౌర్యం చేశాడు కనుక ఇది మనని బాగు చేయడం కోసం ఆయన చేసిన చేస్తే తప్ప వేరు కాదు కనుక ఆయనలో ఆ చౌర్యం దోషము ఉండనే ఉండదు ఇక అసత్య భాషణమంటారా లోకరక్షణ కోసం ఏ మాట తగునో ఆ మాట మనవాడు మాట్లాడతాడు ఆ మాటకు వస్తే రాముడు మాత్రం అసత్యం మాట్లాడలే సుమంత్రుడితోటి తండ్రి గారు చెప్పేట మాటలు వినపడలే చెప్పవాయా అన్నాడు రథాన్ని నడిపించేటప్పుడు సుగ్రీవుడు ఎదురు పోరాడుతుంటే సుగ్రీవుడు చిక్కిపోయి ఉంటాడు వాలి బలిసి ఉంటాడు మొదటిసారి యుద్ధానికి పంపించి వాలి చేత దెబ్బలు తిన్న తర్వాత వెనక్కి తిరిగి సుగ్రీవుడు తన ఋష్యముఖం మీదకి వచ్చినప్పుడు రాముడు వెళ్ళి నీకు వారికి తేడా తెలియకనక నేను కొట్టలేదు అని చెప్పాడు ఇది అసత్య భాషణ కాదు ఇలా మాట్లాడటం అనేది రాముడు చేయడానికి కారణం వేరు ఎందుకంటే ఆనాడు తాను అక్కడే ఉన్నట్టయితే తండ్రి గారు తనని వనానికి వెళ్ళమన్నా ఈవేళ తనని విడిచి ఉండలేక రథం తీసుకు అంటారు తనని వెళ్ళవద్దు నీకు ఇచ్చినటువంటి వనానికి వెళ్ళు అనే మాట నేను వెనక్కి తీసుకుంటున్నానని తండ్రి గారు అనలే అడవికి మాత్రం వెళ్ళొద్దంటారు ఆ సమా సమయంలో అక్కడ ఉండడం అతనికే అంత సుఖరంగా లేదు కనుక ఏదో ఒక రకంగా అక్కడి నుంచి బయటపడడం కోసం రాముడు వెళ్ళాడు అలా మాట్లాడవలసి వచ్చింది ఇక సుగ్రీవుడి దగ్గర అంటారా సుగ్రీవుడికి మొదట తనతో పాటు వచ్చినటువంటి లక్ష్మణ స్వామిని గుర్తించడం చేతకాలే ఎలాగైనా స్వామిని గుర్తింప చేస్తే తప్ప తినికి రక్షణ ఏర్పడదు అందుకోసం మొదట వాలి దగ్గరికి పంపించి అతని చేత కొంచెం మర్దన చేయించి మర్దనాత్ గుణవర్ధనం కనుక నాలుగు దెబ్బలు తింటే తప్ప మాడికి బుద్ధి రాదు తను కొట్టడానికి వీల్లేదు అందుకోసం వాలి చేత వాయింపచేసి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మణుని చేత హే కురు లక్ష్మణ కంఠేస్మిన్ అంటూ అతని కంఠంలో చక్కటి గజపుష్పమాలికని అలంకరింపచేసి దాని దగ్గరికి వచ్చిన తర్వాత మా లక్ష్మణుడు వేసిన మాలతోటి నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని అంటాడు కోతిని పట్టుకొని అంటే లక్ష్మణస్వామిని చేత కానటువంటి సుగ్రీవుడికి గుర్తింప చేయడం కోసం తాను ఆ మాట ఆడవలసి వచ్చింది అంటారు రామపక్ష అంటే కొన్ని కొన్ని సవ్యంగా జరిగేట్టు చేయడం కోసం అవసరమైతే కాస్త ఇటు అటు చేసి మాట్లాడటమేనా ఉందని తెలుసును కదా మా కృష్ణుడు అదే చేశాడు ఇలాంటివి ఉత్తుత్త అబద్ధాలు అంటారు అవి నిజమైన అబద్ధాలు కాదు అవసరమైనప్పుడు ఉత్తుత్త అబద్ధాల ద్వారా ఏవైనా కొన్ని కార్యాలు నడిపించవలసి వస్తే అది ఇతరులకి ఇబ్బంది ప్రమాదము కలిగించినప్పుడు అవి దోషం కావు కాక లోకహితం కోసం చేసేటప్పుడు అవి దోషములు కూడా కావు పైగా మా శ్రీకృష్ణుడు ఎంత చక్కటి వేదాంతం లోకానికి చెప్పాడు మీ రాముడు ఏం చెప్పాడు కనుక మా శ్రీకృష్ణుడు సారథ్యం చేశాడు ఎక్కడైనా చేసినట్టుందా మీ రామచంద్రుడు అసలు రామచంద్రుడికి వెళ్ళడానికి ఎవరికైనా అట్లాంటి ధైర్యం ఉందా అలా అడగడానికి ఎవరికైనా సాహసం ఉన్నదా విన్నా రామపక్షం ఊరుకోండి మా రాముడు కూడా చేసి ఉండేవాడు ఎవరు అడగలేదు కనుక సారథ్యం చేయలేకపోయాడు ఎవరు అడగలేదు కనుక దౌత్యం చేయలేకపోయాడు ఇక వేదాంత శ్రవణం అంటారా ఆనాడు అర్జునుడికి అవసరం అయింది కనుక చెప్పవలసి వచ్చింది కృష్ణుడు మా రాముడు సమయంలో అలా ఎవరికి అవసరం కానే రాలేదు అందుకే పాప ఆయన చెప్పలేదు ఇలా రామ కృష్ణ పక్షం వారి ఇరువురు కూడా మాటల మాటలు పెరిగిపోతున్నాయి ఇక ఇది తగదు అని నిర్ణయించుకున్నటువంటి ఒక పెద్ద ఆమె వచ్చి ఆగండరా ఆగండి ఈ తప్పు నిజానికి ఈవేళ కృష్ణుడు ఒకనాడు రాముడు ఇరువురు వేరు కానే కారు తత్వం ఎప్పుడూ ఒక్కటే లోకహితం కోసం ఆయా ఆయా కాలానికి సమయానికి అనుగుణంగా తన రూపాన్ని మార్చుకుని ఆనాటికి అవసరమైన కొన్ని గుణాలను తీసుకుని కొన్ని చేష్టలు చేయడానికి వీలుగా ఈ లోకంలోకి వస్తూ ఉంటుంది అట్లా వచ్చినటువంటి తత్వమే రాముడు ఆనాటి అవసరానికి ఈనాడు అవసరాన్ని తగినట్టుగా వచ్చినటువంటి తత్వమే శ్రీకృష్ణ తత్వం ఇద్దరికీ తేడా ఉంది ఒకరు శారీరకమైనటువంటి ఆచరణ ఎట్లా ఉండాలి తల్లితో తండ్రితో ఇంట మిత్రులతో బయట సమాజంలో ప్రకృతిలో ఉండేటటువంటి చేతన అచేతనాలతో ఎట్లా ఉండాలి దేవతలతో ఎట్లా ప్రవర్తించాలి ఇలా శారీరకమైనటువంటి ధర్మ ఆచరణ కోసం వచ్చినటువంటి అవతారం రాముడు కనుకనే అది నలుగురు చూసేట్టుగా అందరికీ కనిపించేట్టుగా మిట్ట అవతరించిన అవతరించినవాడు రాముడు లోపల ఉండేటటువంటి ఆత్మతత్వం ఏమిటి జీవుడేమిటి పరమాత్మ ఏమిటి వీరు సంబంధం ఏమిటి అది ఎలా మనం తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు చేయాల్సినటువంటి ప్రవృత్తి ఏది అనేది తెలపటం కోసం అంటే సామాన్యమైన నేత్రానికి కనిపించని సామాన్య నేత్రానికి చీకటిలో ఉండేటటువంటి తత్వాలను చెప్పడానికి వచ్చినటువంటి పరమాత్మ కనుక ఆనాడు దానికి తగినట్టుగా ఆయన అర్ధరాత్రి పూట లోపల బద్ధులై ఉండేటటువంటి జీవుల ఉద్ధరణ కోసం వచ్చినవాడు కనుక తాను బద్ధుడైనట్టుగా కారాగారంలో జన్మించి నన్ను తలుచుకో నీకుండే బంధం పోతుంది జైల్లో నీలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం నేను వచ్చానని తెలుసుకో నీ జైలు పోతుంది పుట్టగానే తల్లిదండ్రుల యొక్క కాళ్లకు ఉండేటువంటి బంధాలని తొలగించానని తెలుసుకో కర్మ కర్మబంధం తొలగుతుంది అనేది నిరూపించడం కోసం తాను కృష్ణుడిగా అవతరించాడు కనుక కృష్ణుడు చెప్పిన మాట వినాలి రాముడు చేసిన ఆచరణ చూడాలి మనం వాటిని నేర్పాలి సమన్వయం చేసుకునే జీవితంలో అన్వయించుకోవాలి ఇది తగునరా అందుకోసమే రాముడి వేరు కృష్ణుడి వేరు కాదు మన యశోదమ్మ శ్రీకృష్ణుడిని ఉయ్యల్లో పడుకోపెట్టి చెప్పే రామకథ వింటూ ఉండే సమయంలో రాముడు వనానికి సీతతో పాటు వెళ్ళి తండ్రి ఆజ్ఞని పాటిస్తూ ఉండగా రావణాసురుడు వచ్చి సీతమ్మను అపహరించి వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు ఉయ్యాల్లో నిద్ర కోసం పడుకున్నటువంటి స్వామి ఉలిక్కిపడి లేచి హే లక్ష్మణ ఎక్కడ ధనుస్ ఎక్కడ ధనుస్సు అని గెంతులు వేశాడని మీరు వినలేదా మరి కృష్ణుణ్ణి పడుక్కోపెట్టి రామకథ చెబుతుంటే ఈయన లక్ష్మణా లక్ష్మణ అంటూ పిలవడం ఏమిటి అంటే ఆ తత్వం ఇక్కడ మన ఎదుట కనిపించే తత్వం రెండు వేరు అని అనుకోకండి రెండు ఒకటే ఆయా సమయానికి తగినట్టుగా వస్తూ ఉంటుంది కనుక ఇప్పుడు మనం ఎక్కడున్నామో ముందు దానిని కీర్తించి ఆ తర్వాత ఇతనికి ఉండేటువంటి ఇతర స్వరూపాలని ఇతరమైనటువంటి గుణాలని మనం భావించడం సౌమ్యంగా ఉంటుంది కనుక అందరం కలిసి చక్కగా పాడుకుందాం సమయం వ్యర్థం చేసుకోకూడదు పదండి మనం అంతా పై గోపిక భవనం దగ్గరికి పోదాము అంటూ చేసినటువంటి సమన్వయం వల్ల అందరూ ఒకచోటకి చేరి కలిసి మళ్ళీ మెల్లగా ముందుకు సాగుతున్నారు ఎనిమిదవ గోపికని మేల్కొల్పటానికి అయితే ఈ ఎనిమిదవ గోప బాలిక దగ్గర ఎవరు ముందు పాడాలి ఎవరిని గురించి పాడాలి అంటూ మళ్ళీ వాదన ప్రారంభమైంది మళ్ళీ పెద్ద ఆవిడ లేచింది ఆగండి మనం కృష్ణ స్థానాల్లో ఉన్నాం కనుక ముందు కృష్ణుని పాడదాం భగవంతుడే ఒకడే అనేక స్థానాల్లో అనేక రూపాల్లో ఉండేటప్పుడు మనం ఎక్కడున్నామో అక్కడ ఉండేటువంటి ఆ రూపాన్ని మనం ముందు పాడవలసినటువంటి ధర్మం మనం వెంకన్న దగ్గర ఉన్నట్టయితే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన అని అంట అదే ఏ బదరికాశ్రమంలో ఉండేటటువంటి ఆ నారాయణ స్వరూపం దగ్గర ఉన్నప్పుడు దీనిని మించింది లేదు నాస్తి నారాయణాత్ పరహ అని మనం అక్కడ కీర్తిస్తాం అదే ఏ భద్రాద్రి రాముడి దగ్గర ఉన్నట్టయితే కర్పారి రామవిరానయల్లాల్ మొత్తం కర్పరో అని అంటాం అంటే భగవంతుడు ఒకడే అనేక రూపాలు ధరించినప్పుడు మన ఎదుట కా సాక్షాత్కరించిన రూపమేదో దానిని ముందుంచుకునే అప్పుడు మిగతా ఉండేటిని తత్వాల్ని మనం పాఠం లేక గుర్తించడం అనేటటువంటిది స్వరూపానురూపమైనటువంటి విషయం అసలు అట్లాంటి వాడనే మనం భగవంతుడు ముముక్షులని ప్రేమిస్తాడు వారికి గొప్ప దివ్యమైనటువంటి జ్ఞానం ఉంటుంది అని అర్థం జ్ఞానం మూడు రకాలుగా ఉంటుంది స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం ఏతదన్యం నకించనా ఈ మూడు తెలిస్తే చాలును అన్నీ తెలిసినట్టే ఏమేమిటవి స్వజ్ఞానం నేనెవరిని నేను ఎందుకున్నాను ఇక్కడ ఎలా ఉన్నాను నేను ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ అంటూ ప్రతిదీ స్వజ్ఞానం తనకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందవలసినటువంటి అవసరం మొదట ఉంటుంది రెండవది తాను లభించాల్సింది దేన్ని ప్రాప్య జ్ఞానం అంటారు ఏదో ఒక ప్రయోజనం కోసం కదా తన ఈ జన్మ ధరించినది ఆ ప్రయోజనం ఏమిటి అది తెలుసుకోవడం అనేటువంటి తర్వాత అవసరం ప్రాపక జ్ఞానం మూడోది తాను కోరినటువంటి ఆ ఫలాన్ని దగ్గరికి తీసుకువెళ్ళగలిగింది ఏది అక్కడికి పొందించేటటువంటి సాధనం ఏది ఇది తెలుసుకోవాలి ఈ మూడు తెలిస్తే అన్ని తెలిసినట్టే ఈ మూడు తెలియకపోతే ఎన్ని తెలిసిన అని అనుకున్నా అవన్నీ కూడా వ్యర్థమే జ్ఞానత్రయం ఉపాధేయం ఏతదన్యం నకించన ఎందుకంటే ఇంక వేరే తెలుసుకోవాల్సిందంటూ ఏమీ ఉండదు ఇది ఎవరికి ఉంటుందో అట్లాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు నేను ప్రేమిస్తా అన్నాడు పరమాత్మ ఊరికే ప్రేమించడం కాదు అలాంటి వాళ్ళకి కావలసినటువంటి ఆంతరమైనటువంటి సంస్కారాన్ని తాను అన్నాడు అలాంటి వారు ఎప్పుడు ఈ జ్ఞానం ఉండేటి వారు ఎప్పుడు భగవంతుడిని భావిస్తూ ఉంటారు ఎప్పుడు భగవంతుడితో చేరే ఉంటారు వాళ్ళు తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం ఎవరైతే సతతము నాతో చేరి ఉండాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళకి ప్రీతిపూర్వకం దదామి అంటాడు పరమాత్మ అంటే తాను ఏది ఇవ్వదలుచుకున్నా పరమ ప్రేమతోటి తాను ఇస్తాడనమాట ఏదో ఏం చేస్తాం మన కన్నవాళ్ళు కదా మనది ఈ భావంతో భగవంతుడు మనకి ఇవ్వడల ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం ఎందుకోసం ఇచ్చినటువంటి బుద్ధిని మనం వినియోగించుకుని ఏం సాధిస్తాం కనుక మాము ఉపయాంతితే ఆ జ్ఞానం ఉంటే చాలు నా దగ్గరికి చేరడానికి వాళ్ళకి వీసా లభించినట్లే ఇది పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో మన కోసం అని ఈనాడు ఎనిమిదవ గోపిక అట్లాంటి గొప్ప విలక్షణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మానీయురాలు ఉండాల్సినటువంటి జ్ఞానం ఉంది కనుక కృష్ణ ప్రేమకి చాలా చక్కటి దగ్గరది మంచి మిక్కిలి ప్రీతిపాత్రురాలు అందుకే కృష్ణుడు పోసి ఆవిడ దగ్గర ఉండి ఉంటాడు అని మన వాళ్ళ యొక్క భావన లేచిరా బయటికి అంటారు కృష్ణుణ్ణి నీ దగ్గర కావాలంటే అట్టే పెట్టుకో కానీ నీవు మాకు కావాలి కదా కనుక నిన్ను మాకు దర్శింప చెయ్యి అంటూ మన వాళ్ళు ఇవాళ ఆ లోపల గోపికని మేల్కొల్పుతూ పాట పాడుతున్నారు ఒకసారి మనం ఆ పాటని స్మరించుకుందాం ఆండాల్ తిరువడి புள்ளின் புள்ளாய்கீண்டானை பொ அரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்தூ புள்ளும் சிலும் பினகான் போதறி கண்ணினாய் కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే పళ్ళి కీడతీయో పావాయ్ నీ నన్నాడాల్ కళ్ళం తవిర్ందు కళందు ఏలో రెంబాబాయ్ ఇది పాట ఎవరి పాట పాడాలి ముందు కృష్ణుడి పాటే పాడాలి కనక పాడండారు రా కృష్ణుడి పాట అంటూ ఆ పెద్దావిడే ఇరు పక్షాల వారిని కూడా సమన్వయపరిచింది సరే వీరంతా కూడా వీరపత్నులు కదా అని చేత తమ స్వామి ఎంతో గొప్పవాడో తాము చెప్పుకోవాలని కోరుకుంటారు వాడు ఇన్ని రకాల బాధలైనా పడుతుండనివ్వండి మన వాళ్ళకి మాత్రం తమవాడు గొప్పవాడు అని అనుకోవాలనిపించడం చేత మా స్వామి పొళ్ళిన్ వాయి కీండానై అన్నారు ఒక పక్షి యొక్క నోటిని చీల్చి పారేశాడు మావాడు సరే ఎవడా పక్షి బకా అనేటువంటి ఒక అసురుడు శ్రీకృష్ణుడు నందగోకులంలో పెంచేసి ఉండేటువంటి రోజుల్లో కొంగ వేషం వేసుకుని ఒకడు వచ్చాడు బకాసురుడు అనే వాడికి పేరు ఎలాగైనా సరే శ్రీకృష్ణుని మింగి పారవయ్య గోపికల నుంచి గోపకుల నుంచి శ్రీకృష్ణుని విడదీయవలను ఇదే కోరికతోటి వాడు అక్కడికి రావడం జరిగింది అయితే స్వామి గోపిక